అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు రే రానన్నాడుగా వచ్చాడు చూసావా మన సూర్య ఏంట్రా ఇది అన్ని కోట్లకి నా పేరు పెట్టారు పెట్టుకోరా మరి ఊళ్ళో వాళ్ళందరూ వాడి పిల్లలకు సూర్యని పేరు పెట్టుకున్నారు నువ్వు నాకు లైఫ్ ఇచ్చావు అది పెట్టుకుని నేను 10 మందికి లైఫ్ ఇచ్చాను ఆ 10 మంది నీ మాట వినడం వల్ల ఊరే సంతోషంగా ఉంది అందుకు కారణం ఎవరు నువ్వురా నువ్వు వేసిన విత్తనం ఈ రోజు మర్రి చెట్లా పెరిగింది నీ పేరు పెట్టుకోవడంలో తప్పే లేదురా ఇప్పుడు కూడా తాగి మాట్లాడుతున్నావా రే వచ్చేటప్పుడు చెప్పి తీసుకురావా రా సూర్య రే మామా కానివ్వా చూసావా హోటల్ కిల్లి కొట్టు అన్ని కొట్లకి నీ పేరే ఏంటి అలా చూస్తున్నావు ఈ రోజు మన కొట్లు ఓపెన్ చేయాలి అది నువ్వే చేయాలి ఇంకేం మాట్లాడుకో టైం అవుతుంది మంచి టైం ఉన్నప్పుడే వచ్చి రిపని కట్టి రే కత్తి తీసుకురండి రా సూర్య త్వరగా రా ఏ సేటు వెళ్ళండిరా ఏ కత్తి తీసుకోమండి అరే అందరూ విసురు కొట్టండి రా ఏంటి సేటు సంతోషమా తృప్తిగా ఉండు పడపడపడపడా నువ్వు వచ్చావని మనోడందరూ ఎంత సంతోషంగా ఉన్నారు చూడు అదా ఆ సేటు నీ మ్యాటర్ ఓవర్ ఇక మేడం మా మ్యాటర్ ఎంజాయ్ ఏ సూర్య ఈ రోజు మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ రోజు పూర్తిగా నీతోనే ఉండాలని ఆశపడుతున్నాం ఏ మ్యాటర్ రెడీయా రా సూర్య రా ఇలాంటివన్నీ నీకు ఇష్టం ఉండదని తెలుసు కానీ మేమందరం సంతోషంగా ఉండాలంటే మ్యాటర్ లోపలికి వెళ్ళాలి ఉండరా ఫ్రెండ్స్ అందరూ నీ పర్మిషన్ కోసం ఓకే అందరూ జాగ్రత్తగా వినండి ఈ అగ్రహారంలో ఉన్న 3 వేల ఇల్లు పగలగొట్టి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది ఏమిటిది అన్యాయంగా ఉంది మేము ఉండగా ఎలా కూలగొడతారు ఏంటి ఆయన ఇది చెప్పేది ఆ ఫైల్ లైఫ్ ఇదిగో గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది చూడండి అన్నా మన కార్ డ్రైవరు రిపేర్కి అనేది డబ్బులు అడిగాడు ఆ బిచ్చి పంపించేసి ఆ కార్ అడిచామని చెప్పండి సరే సూర్య ట్రై చేసి నువ్వు మన రామకృష్ణ ఉద్యోగ విషయం చూడు నేను పాత బస్సుకి వెళ్ళొస్తాను సరే సూర్య రండి అన్న సూర్య రండి వెళ్దాం మార్కెట్ నాగరాజు రోజుల నుంచి ఏమిటి ఏమంటాడు ఏమిటో చూడు మీరెవరు మాట్లాడకండి నేను మాట్లాడతాను కదా మాట్లాడకుండా రండి మళ్ళీ ఓసారి కలుద్దామని వెళ్తున్నాను ఓ కాంట్రాక్ట్ విషయంగా ఆయనతో మాట్లాడాలి సరే సూర్య సరే నేను వెళ్ళొస్తాను సూర్య సూర్య ఏమని పిలిచారు వినపడలా ఏదో మోహన్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎవరన్నా ఇదివరకు ఎప్పుడు నేను చూడలేదు ముఖ్యమైన విషయం అంట నువ్వు మాట్లాడి పంపించు సూర్య ఇంకా పాత విషయాలు మర్చిపోలేదు అనుకుంటాను నా మీద కోపం పోనట్టుంది ఏ నే పాతవన్నీ మర్చిపోయి సంవత్సరం అయింది మీరే ఇంకా మర్చిపోలే అందుకే వెతుకుంటూ వచ్చారు కాదు సూర్య అక్కడ అగ్రహారంలో ఆచారం అది ఇదని బయటికి పంపి ఇక్కడికి వచ్చేందుకే ప్రాణం తీస్తారు మన అగ్రహారానికి ఒక ప్రాబ్లం వచ్చింది అందుకే నీ సహాయం అడుగుదామని నువ్వే పెద్ద ప్రాబ్లం నీ అగ్రహారం కూడా నాకెందుకయ్యా నువ్వు ఇలా మమ్మల్ని తిడతావని తెలుసు కానీ మరో మార్గం లేక నీ సహాయం అడుగుదామని వచ్చాం బాబు వస్తారే ఈరోజు నా సహాయం మీకు కావాలి నీ ఆచారం గౌరవం ఇవన్నీ ఏం చేశారయ్యా వద్దు సూర్య ఇప్పటికే మేము చచ్చి బ్రతుకుతున్నాం జరిగిపోయిన విషయాల్ని మనసులో పెట్టుకుని మమ్మల్ని బాధ పెట్టకు అగ్రహారమే ఈనాడు వీధిన పడేలా ఉంది ఏమైనా నాకు బాధలేదు మనిషి అన్నాక తప్పు చేయడం సహజం మేము చాలా తప్పు చేసాం నువ్వు క్షమిస్తావని నమ్మకంతోనే మేమంతా నీ సహాయం అడగడానికి వచ్చాం సూర్య అగ్రహారమే రణరంగంగా మారింది ఇప్పటికిప్పుడు సుందరం మనుషులతో వచ్చి పిల్లా పాపలతో అగ్రహారం ఖాళీ చేయమంటున్నాడయ్యా అగ్రహారంలో ఉన్న ఇళ్ళని పడగొట్టి నేలమట్టం చేస్తారట
మేము అందరి దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నాం. వాళ్ళకి రాజకీయ నాయకులు పోలీసులు సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు ఎవ్వరూ లేరు. గవర్నమెంట్ అప్రూవల్ కూడా తీసుకున్నారట. సూర్య, నువ్వు పుట్టిన స్థలం అది. నువ్వు మాకు తప్పకుండా సహాయం చేస్తావని మేము అందరం నిన్ను అడగడానికి వచ్చాం. అన్నా, ఈ పిచ్చి వల్ల గొడవ వినడానికి నేను సిద్ధం కాలేను. దయచేసి వెళ్ళమనండి. సూర్య, నేను లేదన్న. నాకు సంబంధించినంత వరకు ఈ అగ్రహారం మట్టిలో మట్టిగా కలిసిపోయినట్టే. సూర్య, ఆలోచించి. ఏ, ఎవరయ్యా మీరంతా? సంవత్సరం నుంచి లేని అక్కడ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మీ స్వార్థం కోసం నన్ను వెలేశారే, ఇప్పుడేమో పెట్టుకుని వచ్చారు? మీకు నొప్పేస్తే మాత్రం పరిగెత్తుకొస్తారా? అప్పుడు ఎందుకు రాలేదయ్యా? వీళ్ళేది నా వల్ల కాదు. పోండి. మీ గౌరవాన్ని కాపాడేవాడు ఉంటాడు, వాడి దగ్గర పోయేవాడి. లేదు సూర్య, మరొకసారి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. సూర్య, మేము భగవంతుడు నమ్ముకొని అక్కడే బతుకుతున్న వాళ్ళం. నువ్వు కాదంటే ఎవరితో ఎవరితోనైనా చెప్పుకుని ఏడుండయా? నాకేమైనా తలరాతా? అన్నా, ఇంకా వీళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా వెళ్ళమని చెప్పండి. సూర్య, మనకు రావాల్సిన బాకీలన్నీ వచ్చాయి. సిసి చెప్పాడు. ఆ తర్వాత సూర్య, రే బండి చింత చూడు. సూర్య, ఇందులో సంతకం పెట్టు. నారాయణరావు బాకీ రావాలి, అది వచ్చేసింది. వెంకటేశ్వరరావు బాకీ రావాల్సి ఉంది, వాడు మన కళ్ళకే కనపడటం. మన సాంబడు బాకీ ఏమైంది? వాడు ఇచ్చేశాడు, కానీ ఏంటి, నిన్న అగ్రహారం జనం వచ్చి ఒక గంట చంపారు, నువ్వెందుకు వచ్చినట్టు? నీ మొగుడందరినీ మోసం చేశాడే, వాటి లిస్ట్ చెప్పుకోదాం అనొచ్చావా? అగ్రహారం నుంచి వచ్చారే, వాళ్ళకి సహాయం చేయమని చెప్పడంలే. ఇప్పుడు వచ్చింది నా భర్త వీటన్నిటికీ కారణం అని చెప్పడానికి. ఆశ్చర్యంగా ఉందా? నాకు మనసు అంటూ ఉంది సూర్య, చెప్పవలసిన పరిస్థితి, అందుకని చెప్పకుండా దాచుకోలేకపోయాను. అసలు జరిగిందేమిటో చెప్పిపోదామని వచ్చాను. అగ్రహారం సమస్యలకి పూర్తి కారణం నా భర్తే. మొదట నువ్వు ఆయన్ని కొట్టినప్పుడు కూడా ఆయన మీద తప్పులున్నా నా భర్తన్న స్వార్థంతో అడ్డుకున్నాను. కానీ ఇప్పుడు అతను మనిషిగానే ప్రవర్తించడంలే. డబ్బు డబ్బు అని పిచ్చివాళ్ళ మారిపోయాడు. డబ్బు కోసం సుందరంతో చేరి అగ్రహారాన్ని నడి వీధికి తీసుకొచ్చాడు. అది నా మనసుకు నచ్చలే. ఆయన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. పాత విషయాలు మర్చిపోయి అగ్రహారం కుటుంబాలకి నువ్వు సహాయం చేస్తావనే నమ్మకంతోనే నేను వచ్చాను. ఆ పైన నీ ఇష్టం. నేను వస్తాను సూర్య. సూర్యానికి అడ్వైజ్ చేసేంత అనుభవం నాకు లేదు, అయినా కూడా ఒక మాట చెప్తాను. ఇప్పటి వరకు నువ్వు ఊరి కోసం చేసిందల్లా నాకు పెద్ద విషయంగా అనిపించలేదు సూర్య. ఏ అగ్రహారం అయితే నిన్ను వెలివేసిందో అదే అగ్రహారం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే ఒక విధంగా నువ్వు వాళ్ళ గుణపాఠం చెప్పినట్టే. నువ్వు నిజమైన గెలుపు కోరుకునేవాడు అయితే అక్కడికి వెళ్ళు, లేదంటే ఒక సంవత్సరంగా ఒక ధ్యేయంతో నువ్వు బతుకుతున్నావే, ఆ ధ్యేయానికి అర్థం లేకుండా పోతుంది సూర్య. ఇంతకంటే నేనేం చెప్పాలో నాకు తెలియటం లేదు సూర్య.